ఒకసారి వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి. వెంకటేశ్వరరావు చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత అరాచకపు రాతలను మీరు సమర్థిస్తారా? సార్ నమస్కారం అండి. కేశవ్ నమస్కారం, మాట్లాడండి సార్. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నమస్కారం సార్. మాట్లాడండి దయచేసి. సార్ ఏం లేదు సార్, వీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పగబట్టున్నారు సార్. వీళ్ళు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లో కానీ ఉండేది మాత్రం పక్క జిల్లాల్లో, పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు. పక్క రాష్ట్రాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర బడ్జెట్ ని, రాష్ట్ర అభివృద్ధిని కూడా వీళ్ళు కుంటుపరుస్తున్నారు. పరాయి దేశస్తులు అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రావాలన్నా కూడా భయపడే విధంగా ఆ విధంగా రాతలు రాస్తున్నారు సార్. అవును, వస్తుంటేనేమో చెడగొట్టడం, రాకపోతేనేమో రాలేదని రాయటం, ఇట్లా రాలేదని రాయటం. అవును, వస్తుంటే చెడగొడుతున్నారు. ఆ మధ్య రామాయణపట్నంలో 60,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీ వస్తా ఉంటే 40,000 కోట్ల రాయితీ ఇస్తున్నారని చెప్పి ఒక పచ్చి అబద్ధపు వార్తను రాసేశారు. ఇట్లా ఇంత దుర్మార్గంగా రాస్తున్నారు, ఏం చేద్దాం? రైట్. అంకిరెడ్డి గారు మైదుకూరు చెప్పండి. ఈనాడు వారు కానీ, ఆంధ్రజ్యోతి వారు కానీ, రాజమోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఇక్కడేమో భజన చేస్తున్నారు తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నమస్కారము. నమస్కారం. మరి కుమ్మగారికి మరి నమస్కారము. మాట్లాడి. అది ఇప్పుడు వాళ్ళు ఇన్ని అబద్ధాలు అంతా రాస్తున్నారు కదా, మనం ఎందుకు కొట్టు ఓటు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవడము? ఎందుకంటే ఏం చెబుతాం, ఇప్పుడే మీకు చెప్పాను కదా, అప్పట్లో జస్టిస్ రాకేష్ కుమార్ గారు అని ఒక ఆయన ఉండేవాడు జడ్జిగా. ఆయన ఇష్టారాజ్యంగా జగన్ గారి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోశాడు. ఇదేంద్ర ఇటు మాట్లాడుతున్నా, నేను జడ్జా లేకపోతే తెలుగుదేశం నాయకుడు అని కూడా అనుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. వెళ్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యపోయింది, ఏంది ఇట్లా జడ్జి గారు ఇట్లా మాట్లాడాడని. అవన్నీ తీసేశారు. సో రోజు ఎక్కడ వీటన్నీ, ఒకరోజా 2 రోజుల రోజు ఇదే దరిద్రం కదా. సో వ్యవస్థలను కూడా ఆ రకంగా ప్రభావితం చేస్తున్న వైనం అది కనపడతా ఉంది కదా. కాబట్టి మనం ఏ జడ్జి గారిని ఒక మాట అనకూడదు, బట్ జరిగిన తీరు మీద మాత్రం మనం మాట్లాడుకోవాలి. అందువల్ల మీరు చెప్పింది కాదు, మామూలు రోజుల్లో అయితే కరెక్టే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలాగా లేదని అనుకోవాలి మిత్రమా. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ఇంతకీ అమిత్ షా గారి ఉద్దేశం ఏమై ఉంటుంది? హలో, మాట్లాడండి సంక్షిప్త. రా బంధులు చిలక పలుకులు పలుకుతున్నాయి. హలో, మాట్లాడండి. రా బంధులు చిలక పలుకులు పలుకుతున్నాయి, డేగలు శాకాహారం గురించి బోధించుతాయా? ఇప్పుడు ఈ మీడియా ఎందుకనంటే, మీడియా ఏంటంటే నిన్నటిదాకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు దోపిడికి అలవాటు పడ్డారు. వాళ్ళ దోపిడి అనేది ఈ వైఎస్ జగన్ వచ్చిన తర్వాత బ్రోకరిజం కానీ మీడియా అని ఏది మధ్యవర్తులందరినీ కూడా జబ్బగొట్టి ప్రతి పథకాన్ని కూడా డైరెక్ట్ గా లబ్ధిదారులకు అందుతున్నాయండి. ఈ అందటం వల్ల ఎప్పుడైతే ప్రజల మీద బతకడం అలవాటు పడ్డారో వాళ్ళకి రూపాయి కూడా అందకపోవటం వల్ల, ఎందుకంటే వీళ్ళు ఒక చేపలు గిలగిల ఒడ్డు మీద వేసి కొట్టుకుంటాయి చూడండి, ఆ విధంగా కొట్టుకుంటున్నారు. దాని వల్ల ఎందుకంటే జగన్ గారు ఏ పని చేసినా కూడా చెడు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారండి. దానికి తోడు నేను వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఒక నా సలహా అండి, నేను కూడా ఆంధ్రప్రదేశ్ నేను కాకపోతే కొన్ని ఊళ్ళలో కూడా నేను తిరుగుతా ఉంటా వెళ్తా ఉంటాను. ఎలక్ట్రిసిటీ మీద వ్యతిరేక ప్రచారం ఎక్కువగా చేస్తాం మొదలు పెట్టారండి. ఇటువరకు ఈ 2 నెలలు ఇప్పుడు ఇక్కడ కరెంటు, ఇక్కడ ఇందాక ఎవరు ఒక మిత్రుడు చెబుతున్నాడు రోజు మధ్యాహ్నం పూట గంట సేపు పోతుందంట తెలంగాణలో. సరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇక్కడేమో అసలు అన్ని పచ్చి అబద్ధాలు చేస్తుంటారులేండి, దానికి మనం ఏం చేస్తాం కానీ. రైట్, ఓకే. మరొకరు రామకృష్ణరాజు గారు ఉండి చెప్పండి. అమిత్ షా గారు ఏం చెప్పుంటారు ఇంతకీ, ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? సార్ నమస్తే, నా పేరు రామకృష్ణరావు అని, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ సార్. ఓకే గుడ్. నా చిన్న రిక్వెస్ట్ సార్, నేను బీజేపీ నాయకుడు, స్వచ్ఛంద నాయకుడు, ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఏబీ నాయకుడితో చిన్న విషయాలు మాట్లాడారు సార్. మాట్లాడండి తొందరగా. కోవట్లు, తెలుగుదేశం కోవట్లు అంతా ఆధారం సహా ఉన్నాయి సార్. ఎందుకంటే బీజేపీ దేశంలో ఎంత ముందుకెళ్తుంది, మోడీ గారు గ్రాప్ పెరుగుతుంది, కానీ ఆంధ్రాలో గ్రాప్ ఎందుకు వెళ్తుందో, వెనక వెళ్తున్నా ఒకసారి ఆలోచించుకోవాలి సార్. అంతేనా? ఎందుకంటే మరి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఇటువంటి నాయకులు మోడీ గారు డెవలప్మెంట్ చెప్పుకోవాలి సార్. అవును, కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జరిగిన జనసేన జరిగిన కొంతమంది తెలుగుదేశం నాయకులు
సెంట్రల్ బీజేపీ పెద్దలతో లాబింగ్ చేస్తున్నారండి. రైట్, ఓకే. వాళ్ళు చేసే కారణంగా కోవట్లని చెప్పవలసి వస్తుంది సార్. రైట్, ఉండి నుంచి ఫోన్ చేసి మరి కోవట్లు అనే పాయింట్ మీరు చెప్పారు, ధన్యవాదాలు.